हाई फ्रेंड्स वेलकम टू नवलवाणी शंकुतीर्थम एडव भाग चक्रधरम आश्रम चेरेसर की अंत गुड्डी वेनल तो निश्शब्द आवरिंचिंदी। आनाडु शुक्ल तदिय कावटं वल्ल चंद्रुनि उदयास्तमयालु रेंडू इंचुमिंचु ओक्कसारी अय्यायि। चंद्रुडु दर्शनं इव्वगानी मायमैन चीकट्लु कास्त वेनक्कु तग्गुतायि। आकाशंलो अक्कडक्कड मब्बु तुनकलु पेरुकुंटुन्नायि। అప్పుడప్పుడు చల్లని గాలి వీచి ఆ వైశాఖ మాసపు ఉక్కను పారదొలుతోంది. సడి చేయకుండా ఆశ్రమ ద్వారం తీసుకుని లోపల ప్రవేశించి అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళాడు చక్రధరం. తన స్వతంత్ర ప్రవర్తనకు అమ్మ ఏమనుకుందో ఏమంటుందో ఇప్పుడు అనే జంకుతో మందగమనంతో ప్రవేశిస్తున్న అతనికి మాధవీయ శ్రావ్య జ్ఞానం వినిపించి ఒక్కసారి మనస్సు ఆనంద తరంగితమైంది. అది శుభ సూచకంగా భావించి సంతోష ప్రఫుల్ల మానసంతో ఆయన గది వైపు నడిచి గవాక్షం చెంత నిలబడి చూశాడు. దైవ మందిరం వద్ద ఏకాద్రిలలో జ్యోతులు ఇంకా నిశ్చలంగా వెలుగొందుతూనే ఉన్నాయి. పుణ్యగ్రంథ పఠన ముగిసినట్లుంది. మాధవే లేచి నిర్మల ఆత్మతో నమస్కరించి గంభీర గాత్రంతో గానం చేస్తున్నాడు శయ్యపై కూర్చొని. హే రామ హే కృష్ణ ఇహ సముత్తిష్ట, హే రామ హే కృష్ణ హే జగత్రయ గురో, హే పుండరీకాక్ష రక్షనిజ పక్షం, హే రామ. ఆ కృష్ణలీలా తరంగం ఆ నిశ్శబ్ద నిశీది వేళ వాయు తరంగాలలో మిళితమై మంద్రమంద్రంగా పయనించి శ్రోత మనస్సాగరంలోని భావతరంగాలను సృష్టించి మృదువుగా జోకట సాగింది. ఆనందపూరిత హృదయంతో ఒక్కసారి ఆ దైవానికి నమస్కరించి మెల్లగా కదిలిపోయాడు చక్రధరం. అతడు భయపడినట్లుగా లక్ష్మీదేవి గంభీర ముద్ర దాల్చలేదు, ఆగ్రహ ఆవేశంతోనూ లేదు. ఆమె శేషరెడ్డి మెల్లని స్వరాలతో లోకాభిరామాయణం చెప్పుకుంటున్నారు. అరెరే, ఇంకా ఇక్కడే ఉన్నావట్రా నువ్వు, ఏమైనా పని మీద వచ్చావా ఏమిటి, ఊరికనే వచ్చావనుకుంటున్నాను అంటూ వెళ్ళి పక్కన కూర్చొని భుజంపై చెయ్యి వేశాడు. ఎక్కడికి వెళ్ళావు నవ్వుతూ ప్రశ్నించాడు శేషారెడ్డి. ఇంకెక్కడికి, ఆ కైకమ్మ తల్లి వచ్చింది కదూ, అక్కడికే పోయొచ్చాను అంటూ తల్లివైపు చూసి తనని నిశ్చితంగా చూస్తున్న ఆమె చూపుల నుంచి చటుకుని దృష్టి తిప్పేసుకున్నాడు. ఏమిటా రుక్మిణి ఫిర్యాదు, అలాగే పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది లక్ష్మీదేవి. మెల్లగా సాయంత్రం జరిగిన సంగతంతా వివరించాడు చక్రధరం. అది నీకు నాకు కొత్త, కానీ ఈ ఊరి వాళ్ళలో కొందరికి అటువంటి పట్టింపులేమీ ఉండవు. వాళ్ళ ప్రవర్తన ఏదో చాలా ఫార్వర్డ్గా ఉందనుకొని మురిసిపోతారు. విశేషం ఏమంటే వాళ్ళ పెద్దవాళ్ళు కూడా అటువంటివని చూసి ఆనందిస్తారు, మన పిల్లలు గనక ఇంత షోక్గా తిరుగుతున్నారని. అటువంటి వాళ్ళలో ఈ ఊరికి మీ మామయ్య కుటుంబం ఫస్ట్ అన్నాడు శేషరెడ్డి. అదంతా అటుంచి వాళ్ళెలా విరవీగితే నీకెందుకు, నువ్వు దాన్ని సరిదిద్దబోవడం దేనికి, నిష్ఠురాలు కొని తెచ్చుకోవడం దేనికి, తీక్షణమైన మందలింపు స్వరంతో అంది లక్ష్మీదేవి. ఏమో, ఆఫీసర్ ముందు అవమానం భరించలేక ఒళ్ళు మర్చిపోయి అలా అన్నాను, తొందరపడ్డానని తర్వాత నేను అనుకున్నాను, తెలవాల్చి పశ్చాత్తాప పడుతున్నట్లు అన్నాడు చక్రధరం. ముందు తొందరపడిన తర్వాత ఏమనుకొని ఏం లాభం, అయినా అంతలా నీ మనసు నీకే తెలియకుండా ఉన్నావా రుక్మిణి అన్నట్టు పోనీ మనసులో ఏదో అభిప్రాయం ఉండి నీ కాబోయే భార్యను నువ్వు మందలించుకున్నావు అనుకున్నా అందులో ఒక అర్థం అంటూ ఉండును, పరాయి దాని మీద నీకు అధికారం దేనికి. ఆ స్వరంలోని తీక్షణతకు ఆ వదనంలోని అప్రసన్నతకు కొద్దిగా చెలించాడు చక్రధరం. సమాధానం ఇవ్వకుండా మౌనం దాల్చాడు. సరే, ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి చేసిన ఘనకార్యం ఏమిటి, అదే తీక్షణత ఆ కంఠంలో. ఏముంది, మన ఇళ్లలో పిల్లలకా విరుగుబాటు కూడదని కాస్త అర్థమయ్యేటట్లు చెప్పి కోపాలు పోగొట్టి వచ్చాను. నువ్వంత ఆగ్రహపడవలసినది తెలివి తక్కువ అని కాదని నీకు తెలుసు, నీ మనసు కాస్త శాంతించాక మాట్లాడుకుందాంలే అంటూ తల్లికి మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, హీరా రెడ్డి ఏమిటి పని నాతో, పాపం చాలాసేపు కూర్చుండ పెట్టేశాని అన్నాడు. పని వచ్చిందిరా, పొలాలకు ఎరువులు చల్లడానికి హెలికాప్టర్ వచ్చి ఉంది ఊళ్ళోకి మరి. ఓ, మన ప్రభుత్వం ఇటువంటి ఉపయోగకరమైన పనులు చాలా చేస్తోంది, చాలా బాగుంది కదరా ఉల్లాసంగా అన్నాడు చక్రధరం. నేను ఇప్పుడు ప్రభుత్వ ఆశయాలు పంచవర్ష ప్రణాళికలు వివరంగా బోధించమని రాలేదు నేను, విసుక్కున్నాడు రెడ్డి. నవ్వేశాడు చక్రధరం. ఏమిట్రా మరి, మీ మామయ్య ఇవాళ లేడనుకో కానీ దిగుతాడు రాత్రో రేపో, ఈ కథడు దిగాడంటే ఒక చిన్న రామాయణం జరుగుతుంది ఇక్కడ. అంటే అంతా సమస్యే, ఆ మధ్య ఒకసారి ఇలాగే వచ్చింది,
పైరుచేలకు రోగాలంటకుండా మందులు చల్లడానికి ఒక హెలికాప్టర్. పాపం ఆ వచ్చిన వాళ్ళకేం తెలుస్తుంది, ఒక్కో చోట కంచెలే చేలి మీద పడి మేసేస్తాయని. అదే కాక ఊరి పెద్దల ఆధ్వర్యంలోనే కదా అలాంటివి జరగాలి. మీ మామయ్య కరణం ఏకమై వాళ్ళ పొలాలు వాళ్ళ ఆశ్రితుల పొలాల్లో తప్ప మరెవరి చేలల్లోనూ ఓ చిటికడైనా చల్లనివ్వలేదు. ఎంత మూర్ఖత్వం! అదే మరి చెబుతున్నది, అప్పుడైతే ఏదో జరిగిపోయింది. అసలు చాలా పెద్ద గొడవే లేచింది. కానీ మళ్ళీ అనవసరంగా బుర్రెలు బ్రద్దలై కోట్ల పాలవుతామనే భయంతో వెనక్కు జంకారు మేమే. మరి ఇప్పుడు కానీ మీ మామయ్య పాత పాఠమే వల్లించాడా? తర్వాత నేనేమైనా కావచ్చు, కానీ ముందు అతడి తలెగిరిపోతుంది. రెడ్డి, కోపంగా అదిలించింది లక్ష్మీదేవి. ఎంత స్నేహితుడివైతే మాత్రం ఏమిటిలా మితిమీరి మాట్లాడుతున్నావు? నువ్వు ఊరుకో అమ్మా, మేమేదో మాట్లాడుకుంటున్నాం. స్నేహాలు బంధుత్వాలు కాదు ప్రధానం, న్యాయమో ధర్మమోను అంటూ రెడ్డి వైపు తిరిగి, అయితే నాకు చెప్పడం దేనికిరా, ఇవాళైతే నేను వచ్చాను కానీ ఈ 20 పాతికేళ్ళ నుంచి మీ వ్యవహారాలు ఎలా సాగుతున్నాయో నేను చూడవచ్చానా? నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. మామయ్య గురించి నేనేమైనా ప్రాధేయపడతాననుకున్నావా? మీ రాజకీయాలు మీవి. ఇవాళ కొత్తగా వచ్చిన డాక్టర్ని నేను, అంతే, నాకేం సంబంధం లేదు అన్నాడు చక్రధరం. సంబంధం అండం లేదురా, మరి సలహా కావాలా? సలహా కంటే సహాయం కావాలి. నా సహాయమా? ఆశ్చర్యపోయాడు చక్రధరం. వాడి దశలే దుడుకు స్వభావం. నువ్వేమీ రెచ్చగొట్టుకు నాయనా రెడ్డి, నీకెంతైనా పుణ్యం ఉంటుంది అంది లక్ష్మీదేవి. లేదమ్మా, నా స్నేహితుణ్ణి నేను చిక్కులోకి లాగుతానా? కానీ కాస్త అందరికీ సుఖమైన మార్గం ఉంది మరి, నువ్వు అనుమతిస్తేనేలే, లేకపోతే వెళ్ళిపోతాను, చెప్పని చెప్పను అంటూ కూర్చుని చోటు నుంచి లేచాడు రెడ్డి. ఊరికనే పెద్దవాళ్ళు అలా అంటారు, చెప్పరా ఏమిటో అన్నాడు చక్రధరం తిరిగి స్నేహితుని కూర్చుండ చేస్తూ. ఈ పల్లె ముఖానికి కాస్త కారు జీపు వచ్చాయంటేనే విశేషం, మరి హెలికాప్టర్ వచ్చిందంటే వింత కాదు. సాయంత్రం నలుగురు పొగయారు. మాటల సందర్భంలో నీ ప్రసక్తి వచ్చింది. ఆ డిమాన్స్ట్రేటరు నువ్వు స్నేహితులట, హైదరాబాద్లో ఫ్లయింగ్ క్లబ్లో, జయరామట పేరు. ఓహో, అతడా? వచ్చారా? ఎక్కడున్నాడు? చాలా మంచివాడులే. అలా ఎగ్జైట్ అయిపోకు, విను మరి. ఎక్కడుంటాడు? బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇంట్లోనే ఉంటాడు. ఇంతకు విషయం ఏమంటే, నువ్వు అతనితో మాట్లాడాలి. ఈ విధవ పెద్ద మనుషుల రికమెండేషన్ లేకుండా అన్ని పొలాలకు నిష్పక్షపాతంగా సప్లై అయ్యేటట్లు చూడాలి. జయరామంటే ఆ క్రిస్టియన్ల అబ్బాయి కదూ, జ్ఞాపకం చేసుకుంటూ అడిగింది లక్ష్మీదేవి. అతడే, అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చేవాడు కదూ, అతడే. మంచివాడు, పాపం అటువంటి కులమైనా. చాలిద్దు, విసుగుదల కనపరిచాడు చక్రధరం. ఏ కులమైతే ఏమిటి మంచితనానికి? పెద్ద కులం వాళ్ళం మనం లేము. అన్నదమ్ముల బాంధవ్యాలు, రక్త సంబంధాలు కూడా మర్చిపోయి మంచితనం ఉన్న ప్రతివాడు మానవుడే. మనసు లేనివాడు మానవ రూపంలో ఉన్న దానవుడే. అంతే, కులాలు లేవు, మతాలు లేవు. అయితే ఇంతకు ఏమంటావురా రెడ్డి? ఏముంది? స్నేహితుడు గనక కాస్త ఆయనకి ఇక్కడి స్థితిగతులన్నీ వివరంగా చెప్పాలి. ఏదో వీలైనంత వరకు గొడవలు లేకుండా పని సానుకూలమయ్యేటట్లు చూడాలి. మాట్లాడకుండా కొద్దిసేపు ఆలోచించాడు చక్రధరం. అయితే మన బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎటువంటి వాడు? నవ్వాడు శేషారెడ్డి. మానవుడే కానీ మరీ నీచుడు, ప్రమాదకరమైన వాడు కాదు. కాస్త మాట అడిగితే తీసేయలేడు, పర్వాలేదు. సాలోచనగా చూశాడు చక్రధరం. మునసబు లేకపోతే కర్ణం ఉన్నాడుగా మరి. ఉన్నాడనుకో, కానీ వాడి కాబోయాలుడు మన పక్షమేలే. అందుచేత ఆ బెదరితో కాస్త నోరు మూసుకొని ఉంటాడు. బాగానే ఉంది అయితే, మునుసబుకి కాబోతున్న అల్లుని నేను. మొహమాటాలు గట్టి చిక్కులే తెస్తాయి. పక్కపక్క నవ్వేశాడు చక్రధరం. రెడ్డి కూడా శృతి కలిపాడు. అసలు ఇటువంటి వ్యవహారాల్లో మునుసబు లేకుంటే ఎలా, అతడు లేకుండా జరుగుతుందంటావా? సాలోచనగా అడిగాడు చక్రధరం. అదే మరి కిటుకు, తాను వచ్చే వరకు ఆపుజేయమని, అంతగా వీలు పడకపోతే సమయానుకూలంగా వర్తించమని కర్ణానికిచ్చే వెళ్ళాడట అధికారం. అది కాక పైనుండి వచ్చిన వాళ్ళు కీనగారు వచ్చే వరకు గతి లేక పడున్నట్టు పడుంటారా? బ్లాక్లోని మిగిలిన ఊళ్ళన్నిటా పని అయిందట, ఇక మన ఊరే మిగిలింది. ఓహో, అయినా నాకేదో అనుమానంగా ఉంది. ఇలా వస్తారని తెలిసి ముందుగానే వెళ్ళిపోయాడంటే మునుసబు ఏదో పన్నాగం పన్నాడన్నమాటే.
కానీ ఏమైతే మనకేం మునుస వాళ్ళున్నేగా, ఆ అస్త్రంతో పనులు సాధిద్దాం. లక్ష్మీదేవి విసుగ్గా అయోమయంగా చూస్తుంది. నీకు అసలు మతి ఉందో లేదో నాకేమీ తెలియడం లేదు. ఒకసారి మునుస వాళ్ళునంటావు, ఇంకోసారి కానీ అమ్మా అసంపూర్తిగా వదిలేసావేం, అదే నిజం కాగలదు. మునుస వాళ్ళునని నేను అనడం లేదు, వాళ్ళే అనుకుంటున్నారు అనుకోని. కొన్నాళ్ళ పాటు ఆ మోజు అలా ఉంటే ఆ మొగమాటలలో కాస్త మన పనులైనా నెరవేరుతాయి. లౌక్యులను లౌక్యంతోనే జయించాలి, న్యాయం పనికిరాదు. ఇంతకు అన్ని విధాలా చిన్న మామయ్యను రేపెట్టి వైరం తెచ్చుకుంటున్నావన్నమాట, ఎందుకంత పట్టుదల నీకు? నాకేం పట్టుదల, మా మానాన్న నేను హైదరాబాద్లో పడి ఉంటే పట్టుదలగా నాకు తెలియకుండానే నన్ను ఇక్కడికి రప్పించాడు ఆయన. నోరు మూసుకొని వచ్చాను, నా పనిదో నేను చేసుకుంటున్నాను. కాకపోతే బొత్తిగా వ్యక్తిత్వాన్ని మర్చిపోయి జడ పదార్థంలో మాత్రం పడి ఉండలేను. నేనైనా ఎవరికీ హాని అపకారం చేయడం లేదు, ఉభయతారకమైన పనులు చేస్తున్నాను. ఆయనకు కయ్యమే సరదాగా ఉండి కాలు దువ్వితే మాత్రం తల ఒగ్గలేను, ఆత్మరక్షణకు ప్రయత్నించి తీరుతాను. ఎలాగో కానీ ఇప్పుడు నువ్వు అడ్డాలలో బిడ్డవు గనకన నా మాట పాలించడానికి ఒక పక్క తోడపుట్టినవాడు, మరొక పక్క కన్నవాడు, అందరి మధ్యన నలిగిపోవడానికే నేను మిగిలాను. ఈ నిష్ఠూరతకు కటువచనాలకు మూల కారణమేమిటో చక్రధరం గ్రహించకపోలేదు. సరే నీకు అంతే తెలిసింది కానీ కాస్త మా ఇద్దరికి భోజనాలు వడ్డించేయి, ఆ పనేదో చూసుకురావాలి. లక్ష్మీదేవి లేచింది భోజనాలు వడ్డించడానికి. వందన ఏది అన్నాడు తగ్గు స్వరంలో చక్రధరం. నువ్వు అలా వెళ్ళగానే ఆవిడలా తన గదిలోనికి వెళ్ళిపోయింది. అయినా ఏమిటలా చేశావు, బాగా ఆలోచించుకున్నావా? ఏం నీకు అనుమానంగా ఉందా, అయిష్టంగా ఉందా? రెండూ లేవు, చాలా సంతోషిస్తున్నాను, నిన్ను ఆనందంగా అభినందిస్తున్నాను, మీ ఇద్దరు కూడా అదృష్టవంతులే. విషాదంగా నవ్వాడు చక్రధరం. అదృష్టవంతులమా, చిన్నప్పటి నుంచి ఇద్దరివి కష్టాల బ్రతుకులే, ఏమిటి మా అదృష్టం? అందుకే ఇక నుంచి ఇద్దరు ఒకటై జీవితమంతా సుఖంగా గడుపుదురు కానీ. ఇదే విషయంలో ఇదివరలో 2-3 సార్లు నీకు నచ్చచెప్ప ప్రయత్నించాను నేను. అవును గ్రహించాను. చక్రధరానికి గదిలోనూ రెడ్డికి వరండాలోనూ ఆకులు వేసింది లక్ష్మీదేవి. అదేమిటి అన్నాడు చక్రధరం దగ్గరికి వెళ్ళి. అవును ఏం ఎదురు ప్రశ్నించింది తల్లి. అదేం కుదరదు, ఇద్దరికీ పంక్తినవి. నీకేం మతిపోయిందా, ఆ హోటల్లో అక్కడ మీరంతా ఎలా ఉన్నా ఇంట్లో నా చేతితో అటువంటి పనులు చేయలేను. అమ్మా నీతో ఇప్పుడు వాదించి నచ్చ చెప్పే ఓపిక లేదు నాకు, పెడితే ఇద్దరికి ఒక చోట పెట్టు, లేకుంటే ఊరుకో వెళ్ళిపోతాం. స్నేహితుడు ఆప్తుడు కంటే ఆప్తుడు, ఆ సంగతి మర్చిపోకు. విసుగ్గా కణతలు రుద్దుకుంటూ గడప మీద కూర్చున్నాడు. దీందారి దాందే, గొడవ చేయకు. పెద్దలు తెలివి తక్కువ వాళ్ళయ్యే పెట్టారా ఈ నిబంధనలన్నీ? నీకు తెలియకపోయినా రెడ్డికి తెలుసులే నా మనసు ఎటువంటిదో. ఇక ముదురుతూ ఉందని చూసిన శేషారెడ్డి తప్పనిసరిగా కలగజేసుకోవాల్సి వచ్చింది. చౌదరి ఏమిట్రా పట్టుదల, నాకు అసలు భోజనం దేనికి చెప్పు ఇప్పుడు, నువ్వు త్వరగా చేసిరా. లక్ష్మీదేవి నిశితంగా చూస్తుంది రెడ్డి వైపు. అయితే నీకు కోపం వచ్చిందన్నమాట. లేదమ్మా కోపం రాలేదు. రెడ్డి మాట సగంలోనే ఆగిపోయింది. సుడిగాలిలా గది బయటకు వచ్చిన వందనాదేవిని చూసి, రండి బావా ఇద్దరు పంక్తిని కూర్చుందు కానీ అని గదిలో ఆకు పీటా కూడా తెచ్చి బయట వేసింది. ప్రేక్షకులు ముగ్గురు 3 విధాలా నివ్వెరపోయారు. చక్రధరం ముఖం విప్పారింది, రెడ్డి కనులు ముడివడ్డాయి. లక్ష్మీదేవి వదనం కోపంతో నిప్పులు కురిపించింది. నువ్వింత దానివని అనుకోలేదే అంది కోపం విస్మయం మిళితమైన కంఠంతో. ఇందులో ఏముందత్తయ్య, నువ్వంత పట్టుబడడానికి? నవ్వుతూ తేల్చివేయబోయింది వందన. కానీ తన పెద్దరికం దెబ్బతిన్నట్టు భావించిన లక్ష్మీదేవి కోపం అంత తేలికగా తగ్గేది కాదు. అవును ఎవరి మటుకు వాళ్ళే ఎదిగి మనుషులయ్యారు, మరి నాకే నీతులు బోధిస్తున్నారు. ఆయన నా తెలివి తక్కువ కానీ నేనెవరిని, నీళ్ళు నీ ఇష్టం కానీ. వందన నిరుత్తరై నిశ్చేష్టురాలై నిల్చుంది. బావ నీ వాడయ్యాడు కూడా, అతడి అభిష్టం తీర్చడం నీ విధి, మరి మీ ఇష్ట ప్రకారమే నడవండి అని పడక గదిలోకి పోబోతున్న ఆమెకు అడ్డు వెళ్ళింది వందనాదేవి. నీ పాదాల సాక్షిగా చెబుతున్నాను, నేనంత దూరం ఆలోచించలేదు అత్తయ్య. నీకు తోచినట్టు చెయ్యి. శేషన్నయ్య ఏ కులమైనా మనకు కావలసిన వాడు కదా అనే చనువు కొద్దీ అలా ప్రవర్తించాను.
మొన్న నాకు జబ్బు వస్తే అతడు ఎంత ఆదుకున్నాడు. వాళ్ళింటి నుంచి వచ్చిన కాఫీ రొట్టే కదా నేను తీసుకున్నది. చిన్నవాళ్ళం గనక మాకు పట్టింపులు ఉండవేమో మరి. నీ అభిష్ట ప్రకారమే కానీయే బావ, ఎప్పుడెవరి వాడైనా ముందు నీ బిడ్డే. నీకంటే ముఖ్యులు లేరు. బావ తొందరపాట్ల అన్న మాటలను నేను నిజంగా గ్రహించను లేదు. నేనందుకు తగనని నాకు తెలుసు. నువ్వు ఆ విషయంలో నిశ్చింతగా ఉండు అంటూనే లోపలికి వెళ్ళిపోయింది వందన. ఆమె వెనకనే వెలబైన చక్రధరం రెడ్డి పిలుపు విని ఆగిపోయాడు. ఆవేశంతో ఉన్నప్పుడు మాట్లాడుకోవడం కంటే మౌనం వహించడం మంచిది. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు ఇటురా అంటూనే బయట వేసిన విస్తర దగ్గర కూర్చొని, రా అమ్మా అన్నం పెట్టు. ఒరే చక్రి, నువ్వేమైనా నోరు కదిపావంటే నా మీద ఒట్టే, ఇక స్నేహం ఉండదు. బుద్ధిగా అమ్మ చెప్పినట్టు విని లోపల కూర్చొని భోజనం చేయి అన్నాడు. చక్రధరం నిర్వీణుడై చూడసాగాడు. త్వరగా వడ్డించమ్మా, అసలు నేను వచ్చిన పని వెనకబడిపోతోంది. మళ్ళీ వాళ్ళు నిద్రలుపోయారంటే లేపకూడదు, పని జరగదు. చక్రధరం లోపలికి నడిచాడు మౌనంగా. వందన బయట వేసిన రెండవ పీట ఆకు తిరిగి లోపల వేసి మౌనంగా ఒడ్డన ప్రారంభించింది లక్ష్మీదేవి. 10 నిమిషాల్లో ఆమె ఒడ్డన వాళ్ళ భోజనాలు కూడా పూర్తయిపోయి లేచిపోయారు. రెడ్డి హఠాత్తుగా విస్తరి ముందు కూర్చుని వడ్డించమనడంతో మరీ మాట్లాడక విస్మయం నుంచి తేరుకోలేక మౌనంగా ఒడ్డనకు ఉపక్రమించింది లక్ష్మీదేవి. జరిగిన రాద్ధాంతంతో మనస్సు వికలమై మరీ మాట్లాడక మౌనంగా భోజనానికి ఉపక్రమించాడు చక్రధరం. తన మూలాన రేగిన తర్కవాదాలను సమయింపచేయటం, తన బాధ్యతగా గుర్తించిన రెడ్డి అభిమానాన్ని వెనక్కు నెట్టి భోజనం ముందు కూర్చున్నాడు. అది సంభవమని ఊహించని తల్లి కొడుకుల ఇద్దరి మనసులు సిగ్గుతో కుంచుకుపోయాయి. ఎవరి మటుకు వారే ముగ్గురు మౌనంగా తమ తమ పనులు నిర్వర్తించడంలో మనసులో రేగుతున్న భావాల ఆవేశం పనిలో ఒడిదుడుకులుగా ప్రతిబింబించింది. ఆమె ఒకదానికొకటి వడ్డించింది. వాళ్ళు తిని తినగా లేచిపోయారు. చేతులు కడుక్కొని వెళ్ళిపోతున్న వాళ్ళను నిశ్చలంగా చూస్తూ నిలబడింది లక్ష్మీదేవి. చౌదర్ తిరిగి వచ్చేసరికి చాలా పొద్దుపోతుందమ్మా, వస్తే వస్తాడు లేకుంటే అక్కడే పడుకుంటాడు, ఎదురు చూడకు అని చెప్పాడు రెడ్డి. పని తేలికగానే నెరవేరింది. పరిస్థితులన్నీ తెలియచెప్పి వ్యవసాయ శాఖ డిమాన్స్ట్రేటర్ను ఆర్గనైజర్ను తేలికగానే ఒప్పించగలిగాడు చక్రధరం. సరే, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అసలే అన్ని విషయాలు తెలిసినవాడు, చక్రధరంపై గౌరవం ఉన్నవాడు. వ్యవహారమైన తర్వాత చక్రధరం జయరాం కబులల్లో పడ్డారు. మిగిలినందరూ కుతూహలంగా వింటూ మధ్య మధ్య ఒక్కో మాట కలుపుతూ కూర్చున్నారు. సంభాషణ ముగించి చక్రధరం సెలవు తీసుకొచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. సుమారు 12:30 ప్రాంతంలో ఆశ్రమంలో అడుగుపెట్టాడు అతను. అంత వేసవిలో ఆకసాన ఆ మొగిళ్ళెక్కడివో నల్లగా పేర్కొని ఎప్పుడు వర్షం గుమ్మరించుతుందో అనేటట్లున్నాయి. ఉండి ఉండి చల్లని గాలి ఒక్కొక్క విసురు విసురుతోంది. సవడి చేయకుండా గేటు బిగించి మందగమనంలో వసారలో ఉన్న తన పడకను చేరుకున్నాడు. ప్రక్కపై వాలుతూ వాలుతూ ఒక్కసారి గదిలోకి తొంగి చూశాడు. లక్ష్మీదేవి నిశ్చింతగా నిద్రపోతోంది. వందనాదేవి మంచం మీద చిక్కిడి చేయి చేర్చి ఏదో తీవ్రాలోచనలో నిమగ్నమై కూర్చుని ఉంది. వడిలో ఏదో గ్రంథం తెరిచిపెట్టి ఉంది. కానీ ఆమె దాన్ని పఠించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. వందన, మెల్లగా కిటికీలో నుంచే పిలిచాడు చక్రధరం. 2 సార్లు పిలిస్తేనే కానీ ధ్యాన ముద్రలో ఉన్న ఆమె చెవిని సోకలేదు. ఓ, మీరొచ్చారా అంది మెల్లగా. అవును, ఒకసారి ఇలా వెలుపలికిరా, మాట్లాడాలి. గేటు గడియ వేసి వచ్చారా? ఆ సరే, పడుకోండి. ఇంకా మీరు రాలేదని ఇలా మేల్కొని కూర్చున్నాను. సమాధానం కోసం చూడకుండా చట్టుకున్న దీపం ఊదేసి పడుకుంది. చేసేది లేక చక్రధరం మాట్లాడకుండా పడుకున్నాడు. పడుకోవటమే కానీ పలు పోకడులు పోతున్న ఆలోచనలతో అతనికి నిద్రపట్టలేదు. ఆ ఆలోచన పరంపరలోనే కూలు కూసాయి, రెక్కలు టపటపా కొట్టుకుంటూ. వందనాదేవి లేచి సడి చేయకుండా బయటకు వచ్చి కాలకృత్యాల నిర్వహణకు ఉపక్రమించడం, స్నానం చేసి తిరిగి లోపలికి వెళ్ళడం, మాధవే లేచి వచ్చి స్నానాదులు ముగించి వెళ్ళడం, అన్నీ చూస్తూనే ఉన్నాడు అతను. క్రమంగా ఉషస్సు ప్రజ్వలించసాగింది. వందనాదేవి పట్టుచీర ఏదో ధరించినట్లుంది. రేపరేపలాడుతూ వచ్చి ఆ మసక చీకట్లో గబగబా పూలు కోయసాగింది. శ్రావ్యగాత్రంతో మెల్లగా ఏదో తరంగం పాడుకుంటోంది.
ബാലഗോപാല മാമുദ്രകൃഷ്ണ പരമകല്യാണ ഗുണാകര ഹീലനീരത കലേബര കൃഷ്ണ നിരുപമ കൗസ്തുപ കന്ദര ഈ പ്രശാന്ത നിശബ്ദ വാതാവരണലോ നിർമ്മല ഹൃദയംതോ കന്യരാഗയുക്തംഗാ പിലുസ്തുന്ന ഈ പിലുപു ഈ ലോകംലോ ഉന്ന ആ പരമാത്മനി നിശ്ചയംഗാ ചേരവൽസിന്ദേ കൗസല്യ സുപ്രജ രാമ పూజా గదిలో గంభీర గాత్రంతో శ్రీనివాస్ని మేల్కొలుపుతున్నాడు మాధవయ్య. ఆహా, ఎంత నిర్మలత్వం! సాక్షాత్తు ఆ దైవం ఇక్కడ నివసిస్తున్నాడేమో. అంతవరకు నిద్రపట్టక బాధపడిన చెక్కదనం పసిబిడ్డలా నిద్రపోయాడు. ఒరే, ఏమిట్రా ఈ నిద్ర? అవతల కొండంత పని నెత్తి మీద పెట్టుకొని లేవరా నాయనా, కొబ్బరికాయ కొడతాను. శేషారెడ్డి మంత్రాలు చదువుతూ అటు ఇటు దొల్లించేస్తూ ఉంటే బద్ధకంగా కళ్ళు విప్పాడు చక్రధరం. తెరిచి తెరవగానే అతడి నేత్రాలకు ముందుగా కనిపించింది కలకలలాడుతూ ఉన్న వందనాదేవి. దగ్గరున్న రెడ్డి ప్రభృతులు కనిపించనేలేదు. దూరంగా పాదులకున్న కురులు కోస్తున్న ఆకాశ నీలం జేరీ పట్టు వస్త్రాలతో స్వర్ణ కంకణాలు హారాలు చెడగంటలు ధరించి తలలో పూలమాలల్లో పాలభాగాన ఉదయభానుని పోలిన కుంకుమరాగంతో లక్ష్మికలతో విలసిలుతూ ఉన్న వందనాదేవిని చూస్తూ చిరునవ్వుతో లేచాడు మంచం మీద నుంచి. ఆహా, లేస్తూనే నిన్ను చూశాను, లక్ష్మిలా దర్శనమిచ్చావు, చూడాలి ఏం శుభం జరుగుతుందో అన్నాడు నవ్వుతూ. వందన విని విననట్లు చూసి చూడనట్లు లోపలికి నడిచింది. అన్యాయంరా, శేషారెడ్డి ప్రారంభించాడు. అతి శ్రమ పడి అరిచి అరిచి అరగంట నుంచి లేపితే కన్నెత్తైనా చూసావా నన్ను? పైగా ఘనత అంతా ఆవిడదా? చిరునవ్వుతో తల తిప్పి చూశాడు చెక్కుదనం. హీరా, పొద్దునే ఇలా వచ్చావు? మరి మీరు పొలాలకు మందు చల్లించుకోరు? అందుకేగా నీకోసం వచ్చాను. 7 గంటలు దాటితే ఇది పొద్దునేనా నీకు? అది సరే, కానీ నేనెందుకురా? రాత్రే వాళ్ళందరికీ చెప్పానుగా. అయితే మాత్రం నువ్వుంటే కాస్త వాళ్ళతో ఏ మాటైనా మాట్లాడడానికి చేయటానికైనా చనువుగా బాగుంటుంది. కాంపౌండర్ ప్రవేశించాడు. ఇంకా ఆసుపత్రికి రాలేదని చూద్దామని వచ్చానండి అంటూ నసిగాడు. రాత్రి కొంచెం ఆలస్యంగా నిద్రపట్టిందిలే, అయితే పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారా? ఎక్కువ లేరనుకోండి. చక్రధరం రెడ్డి వైపు తిరిగాడు. వాళ్ళు గోల పెట్టరట్రా మరి, అయినా పనేముందక్కడ? నీ పని లేకపోవడం ఏమిటి చక్రధారుడవు? నీవు లేనిదే కురుక్షేత్ర యుద్ధం ఎక్కడిది? అందరూ నవ్వేశారు. చక్రధరం నవ్వలేదు. అయితే కురుక్షేత్ర యుద్ధం తథ్యమేనంటావా అన్నాడు సాలోచనగా చూస్తూ. అనే అనిపిస్తోంది, అయినా ఏమో కానీ ఇప్పుడు మాత్రం నీరాగా చాలా అవసరం. బాబాబు, నా మాట తీసేయకు. బాగుందిరా నీ బ్రతిమలాడడం, నువ్వు రమ్మంటే తప్పకుండా వస్తాను. ఇంత ప్రాధేయపడాలా అని కాంపౌండర్ వైపు తిరిగి, నాకు కొంచెం పనుంది, ఈ పూటకు వచ్చిన వాళ్ళని ఎలానో సమాధానపరిచి పంపేయి అని ముఖం కడుక్కోవడానికి నూతి వైపు నడిచాడు. 5 నిమిషాల్లో స్నానం కూడా ముగించి వంట షెడ్డులోకి వెళ్ళాడు. అతడు ఊహించినట్టుగా కాక లక్ష్మీదేవి వందనాదేవి కూడా ఎప్పటి మాదిరిగా ప్రశాంత వదనాలతో ఒకరికొకరు సాయపడుతూ పనులు చేసుకుంటున్నారు. లక్ష్మీదేవి కూరలు తరుగుతోంది. వందన అప్పుడే కాఫీ కలిపి పంచదార వేస్తోంది. ఇంకా అవలేదటే అమ్మాయి, అబ్బాయి ఇక్కడికే వచ్చేశాడు అంది లక్ష్మీదేవి చక్రధరాన్ని చూసి. ఆగిపోయింది అత్తయ్య అంటూ, బావా మీరు నడవండి, అందరికీ అక్కడికే తీసుకొస్తాను, టిఫిన్ కూడా ప్లేట్లలో పెట్టి, ఆలస్యం లేదు అంది వందన. తృప్తిగా వెళ్ళిపోయి రెడ్డి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు చక్రధరం. భోజనాలు గల అభ్యంతరం ఫలహారాలకు లేదు, ఏం ఆచారాలు ఏం మనుషులో అని నవ్వుకున్నాడు తనలో తను. ఎరువులు మిశ్రమం చేసి హెలికాప్టర్ తొట్టిలో పోశారు. కరణము ఊళ్ళో మోతుబళ్ళు చాలామంది వచ్చి ఉన్నారు పొలాల దగ్గరికి. అసలు హెలికాప్టర్ను చూడాలనే కుతూహలంతో ఇంచుమించు గ్రామమంతా అక్కడే గుమికూడారు, ఘరానా ఇండలోని స్త్రీలు తప్ప. కరణం జయరామ్కు ఏమిటేమిటో నూరిపోస్తున్నాడు. అతడు అతి శ్రద్ధ వినయాలతో ఓ కొడుతున్నాడు. ఒక్కో కొంటె చూపు చక్రధరంపైకి విసురుతూ, నమస్కారం అండి అన్నాడు చక్రధరం ఏమీ ఎరగనట్టు కరణం దగ్గరికి వెళ్ళి. కరణం ముఖం ఎందుకో అతని చూడగానే చిరపట్లాడిపోయింది. వినిపించుకున్నట్టు ముఖం మరొక వైపుకు తిప్పుకున్నాడు. అక్కడే ఉన్న అతని కొడుకు పరమేశ్వరం ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం చక్రధరం ముఖం చిన్నబోయి వెంటనే తీరుకుంది.
కిందరి సాయంత్రం జరిగిన సంగతి మనసులో మెదలుగా అదే కారణమని నిశ్చయించుకుని తల పంకిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గర నిల్చున్నాడు. అట్టే ఆలస్యం లేకుండానే హెలికాప్టర్ పైకి లేచింది. కర్ణ ముఖం ఏమీ బాగలేదు, ఎక్కడా కలేదు. చీటికి మాటికి కర్తవ్య మూరుల్లా అటు ఇటు దిక్కులు చూస్తూ ఆందోళిత వదనంతో చూడసాగాడు మందులు చల్లుతూ ఉన్న హెలికాప్టర్ని. అతడి కుడిభుజమైన మునసబు కోసం అలా ఎదురు తెనలు చూస్తున్నాడని అందరూ పసిగట్టారు. 8 గంటలకి పైకి లేచిన హెలికాప్టర్ మధ్యాహ్నం 2 గంటల వరకు తన ఇష్టానుసారం తన పని తాను కానిచ్చి కిందకి దిగింది. చాలామందికి అది కింద కింద తిరుగుతూ చెట్లను తప్పించుకుంటూ మెలికలు తిరుగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోవడంతోనే సరిపోయింది. అన్ని పొలాలకు సమపాలలో అందింది అంటూ 2 చేతులు దులుపుకుంటూ సగర్వంగా చూసిన జయరామ్కు అక్కడెక్కడ కర్ణం జాడ కనిపించలేదు. చక్రధరం అతడు శేషారెడ్డి బృందము ముఖాలు చూసుకొని కుంభనంగా నవ్వుకున్నారు. కొందరి ముఖాలలో ఆనందం, ఇంకొందరి వదనాలలో ఆశ్చర్యం, మరికొందరి నేత్రాల్లో ఆందోళన, మిగిలిన వారి తీరుతెనలలో క్రోధావమానాలు స్పష్టంగా దోతకమయ్యాయి. ఇంత కండకావరం, మా మాటను మీరిన ఎవడి ఉద్యోగమైనా నిలిచిందా, ఎవడైనా బ్రతికాడా? మీసాల మీదికి పోబోయాయి కొన్ని చేతులు. ఇంతకాలానికి మునసబునే ఎదిరించే మునగాలు బయలుదేరారా, గర్జించాయి కొన్ని కంఠాలు. మునసబు ఊళ్ళో లేకపోవడం వల్ల మన అందరి పొలాలకు అందింది మందు. ఆఫీసర్ బాబు మంచోడు, కొందరి ముఖాలు విప్పారాయి. ఇప్పుడేముంది, ముందున్నాయి ముసల పండగలు. మునసబు ఊళ్ళోకి రావాలి, గంధం రసపట్టలో పడాలి. ముందు ముందు చూడబోయే సినిమాను ఊహించుకొని ఊవిళ్ళూడుతున్నాయి కొన్ని ముఖాలు. ఎవరి మాటలు లేక చేయకుండా సరదాగా కబులు చెప్పుకుంటూ గృహోన్ముఖులయ్యారు చక్రధరం, శేషరెడ్డి, అతని అనుచరులు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ జయరాం, హెలికాప్టర్ పైలట్. ముందు చెప్పినందుకు మన్నించాలి. ఇవాళ అందరికీ భోజనాలు మా ఇంట్లో, అంటే మా ఆశ్రమంలో ఏర్పాటు చేయించాను అన్నాడు డాక్టర్ చక్రధరం. శేషరెడ్డి అదిరిపడ్డాడు. రాత్రి అంతా గొడవ జరిగింది, రెడ్డి కులస్తుని సహపంక్తిని తన కుమారుడు భోజనం చేయడానికి ఇష్టపడలేదు, లక్ష్మీదేవి ఖండితంగా ప్రవర్తించింది. మరిప్పుడు క్రిస్టియన్తో కలిసి భోజనం చేసే ఏర్పాట్లు చేశానని చెబుతున్నాడు, అతడికి అసలు మతి ఉందా లేదా? ఎందుకండి మీకంత శ్రమ, మాకు మా ఏర్పాట్లు ఎలాగో ఉంటాయిగా అన్నాడు ఆఫీసర్. అది సరేలేండి, కానీ ఇదివరలోనే నేను అసలు ఓసారి మిమ్మల్ని అలా ఆహ్వానించాలనుకున్నాను, కానీ సందర్భం కుదరలేదు. జయరాం కూడా నాకు చెప్పుకోదగిన స్నేహితులు, నా ఆహ్వానం తిరస్కరించకుండా మన్నిస్తే చాలా సంతోషిస్తాను అన్నాడు చక్రధరం. అందరూ సంతోషంగానే ఒప్పుకున్నారు. అంతా ఆశ్రమంలో ప్రవేశించేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. ఆహా, ఎంత చల్లగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది అన్నాడు ఆఫీసర్ తోట నలువైపులా కలయజూస్తూ. వైశాఖ మాసం, సూర్యుడు ఇక్కడికి రావడానికెందుకు భయపడుతున్నట్లుగా ఉంది. ఆహా, ప్రాణాలు లేచి వస్తున్నాయి అన్నాడు జయరాం ఒక చెట్టు కింద హాయిగా చతికిలబడుతూ. పట్టణాలు వదిలి ఈ పల్లెలో ఎలా ఉన్నావో అనుకున్నాను, కానీ నీ అంత అదృష్టవంతులు లేదురా చక్రి. ఏ పట్టణమో నగరమో కాదు సరికదా, స్వర్గం కూడా అక్కలేదు ఇటువంటి ప్రశాంత ప్రదేశంలో ఉంటే. అందరికీ చిరునవ్వే సమాధానంగా విసిరి కూర్చోమని చెప్పి లోపలికి వెళ్లారు చక్రధరం, శేషరెడ్డి. వందనాదేవి శేషరెడ్డి భార్య నాగమణి హడావిడిగా ఒడ్డన ప్రయత్నాలు చేస్తున్నారు. వందన, అమ్మేది? మెల్లని స్వరంతో బెదురుతూ ప్రశ్నించాడు చక్రధరం. అంతా ఎండలో వచ్చినట్లున్నారు, ముందు మంచినీళ్ళు మజ్జిగ దాహము పంపించమంటారా? ప్రసంగం మార్చింది వందనాదేవి. అలాగే పంపించు, కానీ అమ్మేది కోపంగా ఉందా? వందన ఇబ్బందిగా పెట్టింది ముఖం, సమాధానమియ్యలేదు. రెడ్డి అన్నాడు మెల్లగా, వస్తుందా అనే అనుమానం దీనికి? అమ్మకు నిశ్చయంగా కోపం వస్తుంది, వస్తుందని తెలిసి నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. నాకు ఏమన్నా ఎలా ప్రవర్తించినా అమ్మ నీకెలాగో నాకు అంతే. ఆమె దగ్గర నాకు అభిమానం అవమానం అనే రెండు పదాలు గుర్తురావు, అందుకే అంత జరిగినా రాత్రి అలా భోజనం చేయగలిగాను, మన స్నేహం చెడలేదు. తెలుసు రెడ్డి, కృతజ్ఞత ప్రేమ తొణికిసలాడే నేత్రాలతో అన్నాడు చక్రధరం. మా మధ్య వాగ్వాదాలు కలహ ప్రసంగంలోకి దిగరాదనే ముందు చూపుతో నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని వెనకకు నెట్టి అలా ప్రవర్తించావు. సిగ్గుతో మనస్సు అంగీకరించక మళ్ళీ ఆ విషయం నీ దగ్గర ఎత్తలేకపోయాను నేను.
అటువంటి పరిస్థితిలో ఎంతటి ఆత్మీయుడైనా తనకు జరిగిన అవమానం గురించి ఆలోచించి ఆర్భాటం చేస్తాడు. కానీ నీ వలే అంత విశాల హృదయంతో సామరస్యం సృష్టించాడు. అది సరే, అలా ఉండని, విసుగ్గా పెట్టాడు ముఖం రెడ్డి. ఇప్పుడు నన్ను శ్లాఘించమని కాదు, నేను ఆ ప్రసక్తి ఎత్తినది. అమ్మ గనక మళ్ళీ అటువంటి ఆర్భాటం చేస్తే పరిస్థితి చాలా విషమించుతుంది. కానీ రాత్రి జరిగినట్లుగా ఇంట్లో వ్యక్తుల మధ్య ఘర్షణలుగా అణిగిపోదు. స్నేహితులు, పరాయి వాళ్ళు కూడా, పరువులు, స్నేహాలు అన్నీ దెబ్బతింటాయి. వాళ్లకు మనకు కూడా అవమానంగానే ఉంటుంది. ఆలోచించుకో మరి. బాగుంది, ఎలాగో అమ్మను ఒప్పించుతాం. కానీ స్నేహితుడికి ఒప్పుట మర్యాద చేయకపోతే ఇంకెందుకు బ్రతుకు? ఇక వందనకు యథార్థం చెప్పివేయక తప్పలేదు. అత్తయ్యకు కోపం వచ్చి వెళ్ళిపోయింది. సరే, ఇక్కడే ఉండి ఆర్భాటం చేసే కన్నా వెళ్ళిపోవడమే మంచిది. అందుకే నేను శేషనే భార్యకు కబురింపాను సాయం రమ్మని. ఇంతకు ఏం జరిగిందో వివరంగా చెప్పు అని అడిగాడు చక్రధరం. చెప్పుకోవచ్చులేండి, ఇప్పటికే ప్రొద్దు తిరిగిపోయింది, వేళ మించిపోయింది భోజనాలకు. ఈ వరండాలో వేయమా ఆకులు? ఆ మామిడి చెట్టు కిందైతే సరదాగా ఉంటుంది మీకు. ఏమంటారు? తృప్తిగా చూశాడు చక్రధరం. ఏమంటాను? నీకన్నీ తెలుసంటాను. అందుకే నువ్వు చదువుకుంటే ఇంకా ఎంతో బాగుండునో అనుకుంటున్నాను. చెట్ల కిందే వెయ్యి. శేషన్న ఇంటి దగ్గర నుంచి పంచాయతీ బోర్డు ఆఫీస్ నుంచి కుర్చీలు తెప్పించి ఆ పొగడ చెట్టు కింద వేయించాను ఆశ్రమం వెనుక. భోజనాలయ్యాక అక్కడికి తీసుకువెళ్ళండి, మళ్ళీ కింద కూర్చోబెట్టకండి. రెడ్డి, చక్రధరం ముఖముఖాలు చూసుకున్నారు. మనకు ఆలోచన లేకపోయింది, ఎన్ని తెలుసో చూడరా వందనకి అన్నాడు ఆశ్చర్యంగా చక్రధరం రెడ్డితో. గలగలా నవ్వేశాడు రెడ్డి. అంత అడ్మిరేషన్ ఇప్పుడేనట్రా, దాచుకో కొంత. ఎన్ని ఒప్పులు తెలియంది, నిన్ను ఆకర్షించింది మరి. అన్నయ్య, తీక్షణ స్వరంతో గదిమింది వందన. వడ్డన పూర్తయింది, వారిని రమ్మనండి. బావా, మీరంతా కూర్చోండి, శేషన్నయ్య వడ్డిన పని చూస్తాడు. అందరి ఎదుటకు నేను రావడం బాగుండదు, అన్నయ్యకు తర్వాత నేను వడ్డిస్తాను అంటూ సమాధానాలకు చూడకుండానే నాగమణితో కలిసి లోపలికి వెళ్ళిపోయి తలుపులు చేరవేసుకుంది. చక్రధరం రెడ్డి ఒకరినొకరు చూసుకుని గంభీరంగా నవ్వుకున్నారు. పదార్థాలు చాలా బాగున్నవని శ్లాఘిస్తూ చల్లని తరుచ్ఛాయలలో చేసిన ఆ ఏర్పాట్లకు మెచ్చుకుంటూ భోజనాలు ముగించారు. అందరూ ఆశ్రమం వెనుక భాగంలో చెట్ల కింద కుర్చీలలో ఆసీనులై కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇక్కడ శేషారెడ్డి భోజనాన్ని కూర్చున్నాడు. అతనితో పాటు కొద్ది దూరంలో వందనాదేవి కూడా భోజనాన్ని కూర్చుంది. కొద్దిసేపటికి చక్రధరం వచ్చి వాళ్ళకు దగ్గరలోని కొద్ది ఎడంగా కూర్చున్నాడు. చాలాసేపు అతడు వందన వైపు పరీక్షగా చూశాడు. కానీ వందనాదేవి తలెత్తలేదు. ఇక ఇది పని కాదనుకొని మెల్లగా సకిలిస్తూ మొదలుపెట్టాడు. ఒరే రెడ్డి, నీకు రహస్యం చెప్పనా అన్నాడు కొంటగా వందన వైపు చూస్తూ. ఏమిటోనని కుతూహలంగా తలెత్తాడు శేషారెడ్డి. అవతల పెద్ద మనుషులను కూర్చోబెట్టి వచ్చి ఇంట్లో కూర్చోవడం ఇదే మర్యాద? విసుక్కున్నట్టు అంది వందన. వాళ్ళేదో వాళ్ళ స్కీమ్ గురించి మాట్లాడుకుంటున్నారులే, నేనెందుకు అక్కడ? అది సరే కానీ. అబ్బబ్బా, అతన్ని పూర్తిగా చెప్పనీయకుండా వందన అడ్డుతగింది. ఆ చెప్పబోయే విషయం చెప్పడం తనకిష్టం లేదన్న ధ్వనిని సూచిస్తూ ఒక్క క్షణం చూసి తాపిగా అన్నాడు చక్రధరం. పర్వాలేదు వందన, రెడ్డి మనవాడేగా, చెప్పని అంటూ రెడ్డి వైపు తిరిగి, నువ్వు ఇందాక నా మీద అంతెత్తు నెగిరిపోయావు తారామండలానికి లేస్తూ. నిజానికి ఇందులో నా ప్రమేయం లేదు, ఇదంతా వందనే చేసింది అన్నాడు. ఆ నోరు ఆవలించి గావుకేక పెట్టాడు రెడ్డి. ముద్ద ఎత్తుతున్న చెయ్యి సగంలోనే ఆగిపోయింది, బిగిసిపోయి. ఏమిటేమిటి, వందనే అన్నాడు కొద్దిసేపటికి తమాయించుకున్నాక. నేను సాయంకాలం కాఫీ టిఫిన్లు మన ఇంట్లో ఇస్తే బాగుంటుంది అని అన్నాను. అంతే మరి, ఈ ఏర్పాట్లన్నీ ఎలా చేసిందో, ఎప్పుడు చేసిందో. మనం పొలాల దగ్గర ఉన్నప్పుడు కబురంపింది, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, ఇక్కడికి రమ్మని. రెడ్డి ఆశ్చర్యంగా వందనాదేవిని చూస్తూ ఉండిపోయాడు. వందనాదేవి భోజనం ముగించలేస్తూ మెల్లగా అంది. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో వచ్చిన వాళ్ళందరికీ భోజనాల ఏర్పాట్లు గ్రామ మున్సబింట్లో జరగడం మామూలు. కానీ చిన్నాన్న ఊళ్ళో లేడు, ఉన్నా అంతకంటే ఘనత ఏమీ ఉండదు. పిన్నికి మర్యాదలు తెలియవు. రాత్రి అత్తయ్య చేసిన గొడవ కంటే అవమానకరంగా ప్రవర్తిస్తుంది. ఇతరులతో ఎలా ఉన్నా ఆఫీసులతో కూడా అలా ఉంటే పెద్ద చిక్కు. వెనక ఒకసారి ఒక హరిజన్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు.
ఊళ్ళో ఏదో కేసు దర్యాప్తు చేయడానికి ఆయనకు భోజనం పెట్టే విషయంలో పిన్ని చిన్నాన ఎంత ఘర్షణైనా పడ్డారు. రోజులు మారుతున్నాయంటే ఒప్పుకోదు పిన్ని. ఇప్పుడు ఈయన విషయంలోనూ మళ్ళీ అంత హంగామా చేస్తే బాగుండదు. ముఖ్యంగా ఆయనకు ముఖ్య స్నేహితులైన బావ ఇక్కడుండగా అటువంటివి జరిగితే చిన్నపుచ్చుకుంటారు. కారణం సరే సరే, పిల్లికి భిక్షం వేయడు. అదే కాక స్నేహితులకు కలుసుకోక కలుసుకున్న వారికి భోజనం చెప్పకపోతే ఏం బాగుంటుంది? అత్తయ్యకి చేసి ఊరుకున్నారే కానీ పాపం బావకు లోపల ఆ కోరిక ఉన్నదని గ్రహించాను నేను. అందుకే స్వతంత్రించి అలా చేశాను. మూర్ఖంగా ఆచారాలంటూ పట్టుదల పెట్టు కూర్చుంటారే కానీ అందువల్ల నలుగురితో తిరిగే మగవారికి ఇబ్బందులు మొహమాటాలు వస్తాయని తెలియదు. కుటుంబంలో స్త్రీల సహకారం చాలా గుప్తంగా ఉంటుంది. మర్యాదలన్నీ సక్రమంగా జరిగితే ఫలానా ఇంట్లో బాగా జరిగిందంటారు, లోపాలుంటే ఉన్నాయంటారు. ఏదైనా ఆ పేరు యజమానికే. అందుకే అలా చేశాను. పరిపూర్ణ ప్రఫుల్ల మానసాలతో పన్నెత్తి పలకలేకపోయారు మిత్రులిద్దరు. అయితే అమ్మకు చాలా కోపం వచ్చి ఉండాలి. ఏమంది? చాలా అంది. దానికేం, మనలో మనం ఎలాగో అనుకోనవచ్చు, పడనవచ్చు, ఇతరుల దగ్గర పరువు పోకుంటే చాలు. అయినా కంగారు పడకండి, అత్తయ్యని ఎలాగో నేను బ్రతిమాలుకొని ఒప్పిస్తాగా. అంత ఆత్మధైర్యం కలదానివి గనుకని ఇంత పని చేయగలిగావు. హృదయపూర్వకంగా నవ్వాడు చక్రధరం. మేమలా ఆఫీస్ వైపుకు వెళ్తున్నాం, కాస్త చల్లబడ్డాక నేను వస్తాను, సిద్ధంగా ఉండు. వందన నాతో తీసుకువెళ్తాను, హెలికాప్టర్ చూదువు గాని అంటూ లేచాడు కూర్చున్న చోటు నుంచి. ఇంకా నయం, అటువంటివేమీ మొదలెట్టకండి. ఇప్పుడు నేను రాను, మీ పనులేవో మీరు చూసుకోండి. ఎందుచేతో? వెళ్ళిపోతూనే అడిగాడు. ఇక మేం కూడా పొలాల వెంట వీధుల వెంట తిరిగితే పరువేమీ నిల్వక్కలేదు. నా కోసం రాకండి, మీ పనులు మీరు చూసుకోండి. చక్రధరం మరేమీ మాట్లాడకుండా సాగిపోయాడు. మోహిని, మోహిని, హడావిడిగా ఉరుకులు పరుగులు మీద వచ్చాడు చక్రధరం. త్వరగా బయలుదేరు, హెలికాప్టర్ చూపిస్తాను. రూపన్న, త్వరగా బండి సిద్ధం చెయ్యి, జల్ది జల్ది. నిజంగా చూపెడతావా చక్రి? ఆశగా ఆనందంగా దగ్గరకు పరిగెట్టింది మోహిని. త్వరగా, ఉన్న పలాన బయలుదేరాలి, మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు. వంట పనిలో ఉన్న రుక్మిణి చెయ్యి తుడుచుకుంటూ వచ్చింది. ఏమిటా హడావిడి అని ప్రశ్నించింది. విషయం విని కొంచెం ఆశ్చర్యం ప్రకటించింది. అయితే అబ్బాయి, నాకు తెలియకడుగుతాను, నిన్న సాయంత్రమేగా దాన్ని మందలించి ఎన్నో చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఇదేమిటి? నవ్వేశాడు చక్రధరం. అది ఇది ఒకటిలాగా అవుతుందమ్మా. ఒక వింత వినోదం లేకుండా ఇంట్లో మగ్గిపోమని నేనెప్పుడు అనలేదే. చూడవలసిన విశేషం ఉంది కనుక తీసుకువెళ్ళి నేనే చూపిస్తానంటున్నాను. వాళ్ళెదుట వీళ్ళెదుట విచ్చలవిడిగా తిరగడానికి, అయిన వాళ్ళతో గౌరవంగా మర్యాదగా వెళ్ళి రావడానికి భేదం లేదు. రుక్మిణి అతడికి సమాధానమేమీ ఇవ్వలేదు. కానీ కూతుని చూసి చిరునవ్వుతో, వెళ్ళు, ఇంకా అలా నిల్చున్నావేం అంది. నువ్వు కూడా రాతయ్యా. బాగుంది, నేనెందుకు, చిన్నపిల్లనా? తేలికగా నవ్విస్తుంది. చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళు వింతలు చూడకూడదన్నమాట. ఈ పని పాటలకేం రోజు ఉంటాయి కానీ రా, చక్కగా చూపిస్తాను. అమ్మకు కూడా కబుర్ చేశాను, వస్తుంది. లే మరి. నేనెందుకయ్యా, అక్కడ ఎవరైనా ఉంటారేమో. కొంచెం మెత్తబడినట్లే ఉంది ధోరణి. దానితో వచ్చిన వాళ్ళు మినహా మన ఊళ్ళో వాళ్ళెవరూ ఉండరు. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లే ఉద్దేశంతోనే ముందుగానే ఇద్దరు మనుషుల్ని పంపి అక్కడెవరు ఉండకుండా కట్టుదిట్టం చేశాను. సరే పదా, నువ్వు ఊరుకుంటావా ఇంత ప్రయత్నం మీద వచ్చాక అని నవ్వింది రుక్మిణి. మోహిని ఆనందానికి పట్టపగ్గాలే లేవు. గోపన్నా, బండి అలా మా ఇంటి మీదుగా రాని, నేను నడుస్తుంటాను అని ఫర్మాయించి చెకచెక్క వెళ్ళిపోయాడు చక్రధరం. అతను ఇంటికి వెళ్ళేటప్పటికీ రెండేళ్ల బండి మీద నుంచి సామాను దింపిస్తున్న శేషారెడ్డి కనిపించాడు. ఏమిట్రాది? ఆశ్చర్యంగా ఆందోళనగా అడిగాడు చక్రధరం. నిర్లిప్తంగా నవ్వాడు రెడ్డి. ఏముంది, ఆగ్రహం చెందిన అమ్మ ఆజ్ఞ. అయితే ఇదంతా వందన మీద కోపమన్నమాట. ఆశ్రమంలో మీ సామానంతా ఆ వేళ చేరివేసిందంతా మళ్ళీ భద్రంగా చేర్చాను. ఆ రోజున ఈ పనంతా నేనే చేశాను. ఇక్కడిదంతా అక్కడికి, ఈ బండి మీద నేనే చేరవేశాను. మళ్ళీ ఇవాళ అంతే అంటూ ఒక్క జీవం లేని నవ్వు నవ్వాడు రెడ్డి. వందన ఏమంది? చిన్నపోయిన ముఖంతో అడిగాడు చక్రధరం. ఏమంటుంది? అన్నీ తనే సర్దింది. ఎవరి చేతినైనా అనిపించుకోవడమే కానీ ఎప్పుడు ఎవరిని ఏమన్నది గనక,
ఇవాళ ఎందుకో ఇలా స్వతంత్రించి ప్రవర్తించింది. అందుకే పెద్ద శిక్ష వేసింది అమ్మ. బహుశా ఇక మళ్ళీ ఆశ్రమంలో అడుగుపెట్టదేమో. ఉత్సాహమంతా చచ్చిపోయింది. నీళ్లు గారిపోయాడు చెక్కదరం. సరేలే తర్వాత చూద్దాం అంటూ లోపలికి నడిచాడు. భారతం చదువుకుంటూ కూర్చున్న తల్లి దగ్గరికి వెళ్ళాడు మెల్లగా. సామానంతా దిగుతూ ఉంటే చూసుకోకుండా అది చదువుతున్నావేమిటమ్మా, వేల కాని వేళ? ఏమీ జరగనట్లే అతి సామాన్యంగా ప్రశ్నించాడు. మెల్లగా తలెత్తి నిశితంగా చూసింది లక్ష్మి. అవును, వేల కాని వేలనే చదువుతున్నాను. కట్టుకున్న వాళ్ళు, కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, పెంచిన వాళ్ళు ఎవరు ఇవ్వలేని సుఖశాంతులు ఆ పుణ్యగ్రంథమైన ఇస్తుందేమోననే ఆశతో చదువుకుంటున్నాను అని తిరిగి తల వంచి పఠనంలో నిమగ్నమైంది. మాతలుడిగి చేష్టలు తగ్గి చూస్తుండిపోయాడు చక్రధరం. తనకు జ్ఞానం వచ్చిన దాది ఈనాటి వరకు ఎన్నడూ ఏ పరిస్థితుల్లోనూ తల్లి తననింత నిష్ఠురంగా చూసి మాట్లాడి ఎరగదు. ఆమె హృదయం ఎంత బాధపడిందో, ఆమె పెదరికానికి ఎంత అవమానం జరిగిందో ఆమెకే తెలియాలి, అందుకే అంత క్షోభ పడుతోంది అనుకుంటూ మెల్లగా తల్లి దగ్గర కూర్చున్నాడు. మృదువుగా ఆమె చేతిలోని గ్రంథం తీసి మూసి పక్కన ఉంచుతూ, అమ్మా ఎన్నో కష్ట నిష్ఠురాలు కూర్చి పెంచి పెద్ద చేశావు, ఇంత వాణి చేశావు, ఎప్పుడు లేని విసుగుదల ఇవాళే వచ్చిందా నీకు నా మీద అన్నాడు. నాకెవరి మీద కోపం లేదు నాయన, మాటల దారి మాటలదే, చేతల దారి చేతులదే, మీ గొడవలేవో మీకుంటాయి మరి, నన్ను బ్రతిమలాడడం దేనికి, నీ ఇష్టం వచ్చినట్టుండు. ఇక నేనేమి మాట్లాడను, నువ్వు మాట అయితే అంత తేలిగ్గా అన్నావు కానీ నేనంత నిర్లక్ష్యం వహించలేను, నాకు నీకంటే ముఖ్యులున్నారా అమ్మా, నేనంత మూర్ఖుడినా? ఎందుకీ శుష్కప్రియాలు, నా నాటి విసిగించకు, వెళ్ళు, నా జీవితము పడమడకు తిరుగుతోంది, ఇకనైనా ఈ తాపత్రయాలు కట్టుపెట్టి కళ్ళు తెరిచి ఈ బంధాలు వదిలించుకుందామనుకుంటున్నాను అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. అమ్మా, కదిలిపోతున్న ఆమె పాదాల మీద రెండు చేతులు వేసి గట్టిగా పిలిచాడు బాధతో. ఇక అడుగు ముందుకు వేస్తే నా మీద ఒట్టి, నన్ను ఇప్పటికీ క్షమించు, మరెప్పుడు నీ ఆజ్ఞ మీరను, నీకు అయిష్టమైన పనులు చేయను, అంతా మరిచి ఇప్పుడురా, వాళ్ళు కూడా వస్తున్నారు, బండి వస్తోంది. లక్ష్మీదేవి పెదవులపై చిరుహాసం విరిసింది. నువ్వెప్పుడు బుద్ధిమంతుడివే నాకు తెలుసు అంటూ కొడుకును లేవదీసింది. బరువుగా నిట్టూర్చాడు చక్రధరం. ఖాళీ బండిని పంపేసి లోనికి వచ్చిన శేషారెడ్డిని చూస్తూ, అత్తయ్య మోహిని వస్తున్నారు బండిలో, అమ్మను కూడా ఎక్కించుకొని అలా ఆశ్రమానికి రండి అంటూ సమాధానం కోసం చూడకుండానే గబగబా వెళ్ళిపోయాడు. కలకలలాడుతూ ఉన్న ఆశ్రమంలో మిన్న వదనంతో కూర్చుని ఉంది వందనాదేవి కమలా వృక్షం కింద చెక్కిట చేయి చేర్చి. వందన, మందగమనంతో ఆమెను సమీక్షిస్తూ క్షీణస్వరంతో పిలిచాడు చక్రధరం. పరధ్యానం నుండి తెప్పరిల్లిన వందనాదేవి ఆత్రంగా కూర్చుని చోటు నుంచి లేచింది. మీరా, వాళ్ళంతా వెళ్ళిపోయారా అని అడిగింది ప్రయత్నపూర్వకంగా పెదవులపైకి మందహాసం తెచ్చుకుంటూ. వెళ్ళలేదు, ఉన్నారులే, నువ్వింకా ఇలా కూర్చున్నవేమిటి, అలా వెళ్దామనుకున్నాం కదా. విశాల నేత్రాలను పైకెత్తి దీనంగా చూసింది వందన. అలాగ వెళ్ళడానికి ఇదేమైనా పట్టణమా, మనం ఉన్నది ఎక్కడ, మన పరిస్థితులు ఎటువంటివి? అదా నీ అనుమానం అంటూ చెట్టు కింద చతికిలపడ్డాడు. బండి వస్తోంది, అమ్మ అత్తయ్య మోహిని వస్తున్నారు, అందులో ఇంకా శేషారెడ్డి ఇంట్లో వాళ్ళు కూడా వస్తారట, వేరే అక్కడ ఎవరు ఉండరు, ఒక్కసారి అది చూతూ కానీ, అందరూ వస్తున్నారుగా, పైగా తీసుకెళ్లేవాణి నేను, ఇంకా అభ్యంతరం ఏమిటి? అంగీకారమే కదూ అమ్మయ్యా. క్షమించండి బావా, రాలేను, మీరు శ్రమపడి నాతో వాదించి అసలే ఉదయం నుంచి అలసిపోయి ఉన్నారు, నవ్వాడు చెక్కదనం. అవును, 10 మందికి అవలీలగా వంట చేసి పెట్టిన నువ్వు అలసిపోలేదు, అవన్నీ తిని నేను అలసిపోయాను కదూ. వందన మాట్లాడలేదు, నేలవైపు చూస్తూ కూర్చుంది. అందరూ పట్టణాలకు వెళ్ళినప్పుడు పని కట్టుకొని విమానాశ్రయాలకు అక్కడికి వెళ్ళి అటువంటి వింతలు చూసి వస్తూ ఉంటారు, ఈ పల్లెటూరుకు దానంతది అది వచ్చిందాన్ని చూపించేవాణ్ణి నేనుండగా వద్దంటావేమిటి వందన, అందులో తప్పేమీ లేదు, నీకు చూడాలని లేదా? దీర్ఘంగా నిట్టూర్చింది వందన. చూడవలసినవి ఎన్నో ఉంటాయి, అనుభవించి ఆనందించవలసినవి మరెన్నో ఉంటాయి, అందుకోవలసిన శిఖరాలు ఇంకా ఎన్నో, కానీ అవన్నీ నా వంటి దానికే కాదు,
ఎవరికీ లేని ఆఖరుకు ప్రేమగా పెంచిన అత్తయ్య కూడా లేని అభిమానాన్ని మీ నుండి పొందగలిగాను నేను. అదే చాలు నాకు. అంతకు మించి ఏమీ ఆశించడం లేదు. చక్రధరం హృదయం కరిగిపోయింది. సర్వం మర్చిపోయాడు. లేచి ఆమె దగ్గరగా వెళ్ళి శిరస్సు నిమురుతూ, వందన, ఏమిటి నీకు అభ్యంతరం? అదేమిటో నాతో చెప్పుకొని నేను వినవచ్చా? దూరంగా వెళ్ళింది వందన. అత్తయ్యకు నా మీద కోపం వచ్చింది. మరి నా ముఖం చూడనని శబదం చేస్తూ వెళ్ళిపోయింది. సామానంతా కూడా బండికి తోలించి తీసుకుపోయింది. పిన్ని మోహిని సరే సరే, అందరూ నన్ను చూస్తే అగ్గి మీద గుగ్గిలం వేసినట్టు భగ్గుమనేవాళ్ళే. ఇక నేను ఎవరితో అక్కడికి రాను? అయినా అందరికీ బరువై ఎలాగో ఓలాగో బ్రతుకుతున్న నాకు ఎందుక వింతలు వినోదాలు? నన్ను ఇలా ఉండనివ్వండి. నా గురించి మీరు కూడా నిష్ఠృతులు కొని తెచ్చుకోకండి. అందరి జోలి నీకు దేనికి వందన? నేను నీవాణ్ణి. నేనుండగా నువ్వు ఇక బాధపడకూడదు అంటూ మళ్ళీ ఆమెను సమీపించబోయాడు. వద్దు, ఆ సంగతి చెప్పబోతున్నాను అని వందన బాగా దూరంగా వెళ్ళింది అతడికి. మీకున్న ఆ అభిమానమే చాలు నాకు. అంతకంటే ఆశించడం లేదు. అటువంటి కోరిక, అందుకు అవకాశము కూడా లేవు. మోహిని మీకు అన్ని విధాలా తగినది. అంతకంటే నేనేం చెప్పలేను. అర్థం చేసుకోండి. వెళ్ళండి. ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. నా మీద అనవసరమైన శ్రద్ధ చూపకండి అని ముఖాన్ని రెండు చేతులతోనూ కప్పుకొని ఒడివడిగా లోనికి పారిపోయింది. ఆమె అలా నిష్క్రమించడం, ఆశ్రమం ముంగిట ఇలా గనగనలతో వచ్చిన బండి నిలవడం ఒకేసారి జరిగాయి. ఒక్కసారి వందన వెళ్ళిన దిక్కే చూస్తూ దీర్ఘంగా నిశ్వసించి భార హృదయంతో బరువుగా అడుగులు వేసుకుంటూ బండి దగ్గరికి నడిచాడు. అమ్మా, వందన రానంటోంది, ఒకసారి నువ్వు వెళ్ళి పిలుచుకురా అన్నాడు. అతడు బెదురుతూ చెప్పినట్టే ఆమె నిష్కర్షగా అన్నది. చూడాలనుకుంటే అదే వస్తుంది. ఒకళ్ళు బొట్టు పెట్టి తోడుకురావాలా? నువ్వు వెళ్ళు మోహిని, పిలుచుకురా అన్నాడు తిరిగి మోహిని. పోనీదు, ఈ నల్లరాణిగారు లేకపోతే లోటు వచ్చిందట అనేసింది తేలికగా. రుక్మిణి ఏ కలనుందో, వెళ్ళి పిలుచుకురా అంది కూతురుతో. పొంగి వస్తున్న కోపోద్రేకాలను అణుచుకుంటూ, పోనివరా బండి అన్నాడు చక్రధరం. కానీ అంతలో మోహిని బండిలోంచి దూకని దూకేసింది చెంగున. ఆశ్రమంలోకి ఒక్క పరుగు తీసింది. ఇదో చండిక, చేయమంటే చేయదు, వద్దంటే చేస్తుంది అని గొనుక్కున్నాడు చక్రధరం. విన్న రుక్మిణి పక్కపక్క నవ్వేసింది. నీ ఓరిమి దాని తొందరపాటు కలిసిపోతాయిలే పాలు నీళ్ళలా అంటూ లక్ష్మీదేవి గంభీరంగా ఉండిపోయింది. రెండు నిమిషాలలో మోహిని వందనదేవి చేయి పట్టుకుని తిరిగి వచ్చింది. చూడలేక చూడలేక వందన ముఖంలోకి చూశాడు చక్రధరం. చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది ఆ వదనం. బండి దగ్గరికి వచ్చి నవ్వుతూ, మీరంతా వెళ్తున్నారా అని మనఃపూర్వకంగా అడిగింది వందనాదేవి. లక్ష్మీదేవి ముఖం తిప్పుకొని దూరానికి చూడసాగింది. నువ్వురా, బండెక్కు అంది రుక్మిణి. ఆ పిలుపులో అధికారమే కానీ అనురాగం ఆప్యాయం మచ్చుకైనా లేవు. రాలేను పిని, నీరసంగా గుండె దడగా ఉంది అంది వందన. రాయిలా ఉండి అలాంటి కారణాలు చెప్తావెందుకు? నీరసానికి ఏం తక్కువైందని? విషాదంగా నవ్వింది వందనాదేవి. ఎక్కుబండి, ఆట్య జాప్యం చేయకు. తీరి కూర్చుంటే అనేక రోగాలు, అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోవచ్చు. రా ఎక్కు. కానీ ఆ మాటలకు వందన చెంకలేదు. నువ్వు ఏమనుకున్నా సరే పిన్ని, నేను యథార్థమే చెప్పాను. వెళ్ళిరండి మీరు. హెలికాప్టర్ విమానం లాగుంటుంది, ఊహించబోయింది మోహిని. వందన నవ్వింది. నువ్వు చూస్తావుగా మోహిని, చూసి నాకు చెబుతూ గానిలే. పోనీరా బండి అన్నాడు చక్రధరం. బండి కదిలిపోయింది. బండి వైపే చూస్తూ నిల్చున్న వందనను ఒక్క క్షణం చూసి, లోపలికి వెళ్ళు వందన అన్నాడు మెల్లగా చక్రధరం. ఇద్దరు కూడా ఎగసి వస్తున్న నిట్టూర్పులను ఆపుకుంటూ ఎవరు దారిన వారు పట్టిపోయారు. చక్రధరం కుటుంబం వారు కాక ఊళ్ళో కొన్ని కుటుంబాల్లో స్త్రీలు కూడా వచ్చారు. వెనక ఒకసారి వచ్చింది హెలికాప్టర్. అప్పుడు ఎవరూ ఇలా చూపించలేదు. చూస్తారా అన్న ముక్క కూడా అనలేదు. నువ్వు తెలివైన వాడవు గనక ఇళ్లలో పడి మగ్గిపోయే ఆడవాళ్ళకు కూడా ఇటువంటి అవకాశాలు కల్పిస్తున్నావు అంటూ అందరూ అభినందించారు చక్రధరాన్ని. చక్రధరం మనసుకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. ఇదిగో చూసారా, దీనికి రెక్కలుండవు, చుట్టూ అద్దాలే. ఇదిగో ఇది ఇంజన్ పైన తిరుగుతూ ఉంటుంది, ప్రొపెల్లర్, అదే రెక్కలుగా ఉపయోగిస్తుంది. దీనికి విమానానికి అవసరమైనట్టు
మరీ విశాల ప్రదేశం అవసరం లేదు. విమానంలాగా గాల్లోకి పోయే ముందు నేల మీద ఎక్కువగా పరిగెట్టిన అవసరం లేదు. ఇదిగో ఇది నిచ్చెన, అవసరమైనప్పుడు అంటే కింద ఉన్న ఎవరినైనా పైకి రప్పించవలసినప్పుడు ఈ నిచ్చెన కిందికి వదులుతారు. దీన్ని పట్టుకొని కింది వాళ్ళు మెల్లగా ఎక్కి లోపలికి వచ్చేయవచ్చు. మరీ ఆకాశంలోనే తప్ప స్వేచ్ఛగా ఎగరలేవు విమానాలు. ఈ హెలికాప్టర్స్ అలా కాదు, బాగా కిందికి రాగలవు, మళ్ళీ వెంటనే కోరినట్లు పైకి లేవగలవు. ఇద్దరు మాత్రమే కూర్చోగల చిన్నవాటి నుంచి బాగా టనల్ టనల్ మోయగల పెద్ద పెద్దవి కూడా ఉంటాయి వీటిలో. చాలామంది మరీ మరీ అడిగి చూసి తెలుసుకొని చాలా సంతృప్తి పడ్డారు. అయితే నువ్వు నడపగలవా చక్రి? కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ప్రశ్నించింది మోహిని. నేను విమానం నడుపుతాను. ఏమిటి? అందరూ ఆశ్చర్యంగా కళ్ళింతింత చేసుకుని దేవుణ్ణి చూసినట్టు చూడసాగారు చక్రధరాన్ని. చిన్నగా నవ్వాడు చక్రధరం. ఇందులో అంత ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు, నేర్చుకుంటే చాలా సులువే. ఇక్కడ బండి తోలడం ఎంత తేలికో పట్టణాల్లో ఫ్లయింగ్ క్లబ్లో చేరి నేర్చుకున్న వాళ్ళకి అవి అంత సులువే. మద్రాసు హైదరాబాదు వంటి చోట్ల అసలు ఈ కారు నడపడం విమానం నడపడం వంటి వాటిని పెద్ద విశేషంగానే చూడరు, అది చాలా సామాన్యం. అయితే చక్రికి బండి తోలటం దగ్గర నుంచి విమానం నడపడం వరకు అన్నీ వచ్చినన్నమాట. ఆశ్చర్యంగా కళ్ళు తిప్పింది మోహిని. మరి ఆవాళ బండి తోలినందుకు కోపగించుకున్నావు ఇవాళ? కొంటెగా అడిగాడు చక్రధరం మోహినిని. అయితే ఈ సంగతి ఎప్పుడు చెప్పావు కాదే వదిన? ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణి లక్ష్మీదేవిని. నవ్వింది లక్ష్మీదేవి. ఏం చెప్పను, నాకు ఒకటే భయం ఆ విమానాలను చూస్తే. వద్దంటే వింటేనా, అదేదో క్లబ్ అట, అందులో చేరి నేర్చుకున్నాడు, చక్కగా నడుపుతాడు. ఏది చక్రి చూపించు అంది మోహిని. నవ్వేశాడు చక్రధరం. ఏం, నిజంగా నాకు వచ్చినో లేదో పరీక్ష చేద్దామనా? పోదు, అది తిరిగితే చూద్దామనుంది. ఉండు మరి అని దూరంగా పొలం గట్టిన కూర్చొని సిగరెట్లు పీలుస్తూ కబులు చెప్పుకుంటున్న జయరాం పైలట్ల దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి తిరిగి వచ్చాడు చక్రధరం. అయితే నువ్వు ఎక్కుతావా అని అడిగాడు మోహినిని. ఓ ఎగిరి గంతేసి ఒప్పుకుంది. వద్దు తల్లి, నువ్వొద్దు, రుక్మిణి కూతురు చేయి గట్టిగా పట్టుకుంది. ఎన్నెన్ని విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని చదువుతున్నారు పేపర్లో? ఒక ఆవిడ అంది. మరేనమ్మా, ఎక్కడో విమానం కూలి 170 మంది చనిపోయారట అంది మరొక ఆమె బుగ్గన వేలు పెట్టుకొని వింతగా. ఒక విమానం గాల్లోనే నిప్పంటుకొని మరొక ఆమె వివరిస్తోంది. ఇక కంపరం పుట్టింది చక్రధరానికి. వద్దు మోహిని, నేను నడుపుతాను, కింద ఉండి చూడు, నీకు కొత్త చేసి కళ్ళు తిరిగినా అంటున్నా తన్ని లక్ష్మీదేవి వారించింది. నువ్వు నడపొద్దు చక్రి, కింద నుంచి చూశారుగా చాలు, తేలికగా నవ్వాడు చక్రధరం. భయం లేదమ్మా, అందరూ అలాగంటున్నారనా? పర్వాలేదు, చావు మాత్రం అంత తేలికగా లభ్యమవుతుందా అని హెలికాప్టర్లోకి ఎక్కాడు. చూస్తుండగానే పైకి లేచిపోతూ నా హెలికాప్టర్ని అందరూ ముగ్ధులై చూశారు. ఇక మోహిని సరే సరే ఎగిరెగిరి గంతులేసింది. బావా భలేగా నడిపేస్తున్నాడు అంటూ కిందకు దింపుతూ చెట్లు అడ్డు వచ్చిన చోట మళ్ళీ పైకి లేపుతూ ఒక 20 నిమిషాల పాటు నడిపి మెల్లగా కిందికి దింపాడు. దాని నుండి దిగి వచ్చిన చక్రధరాన్ని, దీవి నుండి భూకి దిగి వచ్చిన దేవిని చూసినట్లే చూశారు అందరూను. రుక్మిణమ్మ అదృష్టం ఇలాంటి అల్లుడు దొరకడం. మంగయ్య ఎంత అదృష్టవంతురాలు, రకరకాల వ్యాఖ్యానాలు. ఇంత శ్రమపడి నేర్చుకున్నవాణ్ణి చదువుకున్నవాణ్ణి నా గొప్ప ఏమీ లేదన్నమాట అంటూ నవ్వాడు చక్రధరం. అంత ఎత్తులో భయం వేయదా చక్రి అడిగింది మోహిని. లక్ష్మీదేవి చెప్పింది, భయం వేయదు కానీ కొంచెం కళ్ళు తిరుగుతాయి మనకి, అలవాటైన వాళ్ళకి అది ఉండదు. నన్ను ఒకసారి తీసుకెళ్ళి విమానం ఎక్కించాడు. ఆ చక్కగా నువ్వు విమానం ఎక్కావా అత్తయ్యా అని అడిగింది మోహిని, తనను తల్లి ఎక్కనివ్వలేదనే బాధను ధ్వనింపచేస్తూ. వెళ్ళయ్యాక ఎన్నిసార్లు ఎక్కుతావోలే ఇలాంటివి అన్నది ఒక ఆవిడ. అందరూ నవ్వారు. కరణం నూరిపోసిన విషయాలన్నీ పొల్లు పోకుండా విన్నాడు రామయ్య. ఎంత కండకావరం అని మండిపోయాడు. నయం, నువ్వు కబురంపబట్టి కానీ ఇంకో 2 రోజులు ఉందామనుకున్నాను పట్టణంలో. నేనేం మునుసవునా, పేరునామాలు లేని చచ్చు వెదవును అనుకున్నారా ఈ వెదవులందరూ కలిసి అని ఎగిరెగిరి పడ్డాడు. ఒక్కొక్కడికి చూపెడతానుండు నా తడాక అని ప్రతిజ్ఞ చేశాడు.
చూపెడదు గాని ఎవరి మీద చూపెడతావు? ఆ హెలికాప్టర్ వెళ్ళిపోయింది, ఆ డిమాన్స్ట్రేటర్ వెళ్ళిపోయాడు, ఇక మిగిలింది నీ కాబోయే అల్లుడే. కాబోయే అల్లుడని నువ్వు ఒదిగి ఒదిగి ఉండి ఇన్ని అనర్థాలు తెస్తున్నావు. చక్రధరంపై కరుణానికి ఎందుకు ఆగ్రహమో మునుసబుకు తెలుసు గనక ఈ విషయంలో అతడి ఫిర్యాదును పూర్తిగా నమ్మలేదు రామయ్య. హా, వాడి ప్రమేముంది ఇందులో అసలు? ఆ వచ్చిన విధవికి గ్రామ మునసబు అధికారం ఎంతో తెలియకపోయిందా? అవును, అసలు హెలికాప్టర్ మందులతో వస్తున్నదని తెలిసి నువ్వు ఉండకుండా ఎందుకు వెళ్ళిపోవాలి? ఏమంత కొంప మునిగిపోయింది పట్నంలో? నీకు తెలియందేముంది కర్ణం, మీసం దువ్వుతూ నవ్వాడు రామయ్య కుంభనంగా. నేను పట్నం వెళ్ళినా రాజధాని వెళ్ళినా ఒకటి కొంప ముంచడానికో తేల్చడానికోని వెళ్ళేది, ఇక ఎందుకు కాదు. ఏమిటది, నేను వినవచ్చా? ఎందుకు, ఇప్పుడు చెప్పి లాభమేమిటి? నగుపాటు తప్ప అయినా నీకు చెప్పడానికేం? కిందటిసారి హెలికాప్టర్ ఎరువుల పంపిణీ సందర్భంలో ఆ శేషారెడ్డి బలగం గొడవలు లేవదీశారు కదూ, ఈసారి అలాగే జరగకుండా అసలు ఆ శేషరెడ్డి గారిని ఆ సమయానికి ఊళ్ళో లేకుండా చేయాలి. ఏదైనా దొంగ కేసు బనాయించాలని చూశాను. వాడి పుణ్యం ఏమిటో మరి, 10 రోజులు పట్నంలో పడున్నా కుదిరింది కాదు. మన ప్లీడర్ ఊళ్ళో లేడు, ఇంకొకటి కన్ను లొట్టబోయి మన కళ్ళే పోడ్చుకున్నామన్నమాట. అయినా నువ్వెందుకు ఆపలేకపోయావు? పెత్తనం నీకిచ్చి వెళ్ళాను కదా అని అయిందానికి కాందానికి అన్నింటికీ ఇలా చేతకాని వ్యవహారాలే నడిపేమన్నమాట కోపంగా విసుక్కున్నాడు మునసబు. ఏం చేయను మరి, కేకు మేకులా నీ అల్లుడు తయారైతే? వాడికి నిన్ను జడవమని చెప్పానా? వాడెవరు వీటిలో కలగ చేసుకోవడానికి? ఎవరో చెప్పనా? నిర్లక్ష్యత భావం ధ్వనించింది కర్ణం గొంతులో. విను, 4 రోజులనాడు సాయంత్రం మా అమ్మాయి కొడలు ఇంకా 4 స్నేహితులు కలిసి సరదాగా పొలాల మీదకి షికారు వెళ్ళారు. వాళ్ళలో మీ మంగ కూడా ఉంది. అక్కడికి ఎందుకు వచ్చాడో మరి చక్రధరం? ఆ ఆఫీసర్ గారితో వెళ్ళాడట. వెళితే? విను మరి, ఒక్క తిట్టు కాకుండా తిట్టి మీ అమ్మాయిని అప్పుడే బండెక్కించి పంపించేశాడు ఇంటికి. ఏమిటి? గర్జించాడు మునసబు. అదే మరి, ఎంత కాబోయే పెళ్ళామైతే మాత్రం అంత అధికారమా? పోనీ అనుకున్నాడే అనుకో, తన భార్యను తను అనుకున్నాడు, అందని అనడానికి వాడెవరు? అప్పుడు మా పరమేశ్వరం కూడా అక్కడే ఉన్నాడట. తొందరపడడం దేనికని ఆగారు, నేను ఆపాను. పెద్దవాడు నీతో చెప్పవచ్చు వాళ్ళతో మనకేమిటని, లేకుంటే అప్పుడే పెద్ద తగువయ్యేది. 1 నిమిషం నిలబడలేకపోయాడు అక్కడ రామయ్య. ఇలాంటివి ముదరకూడదు, ఇప్పుడే తేల్చేస్తానుండు అంటూ ఆగ్రహంగా ఇంటిదారి పట్టాడు. అబద్ధమైతే మీ ఇంట్లో అడుగు, వాళ్ళే చెబుతారు. అయినా ఇక కనపడేది నీ నోరే కానీ జరగవలసినంతా జరిగిపోయింది. హెలికాప్టర్ రావడమో అయింది, పోవడమో అయింది. మన విరోధులందరి పొలాలకు మందు సప్లై అయింది, ఇంకెందుకు? వెనక నుంచి ఇంకా ఎగదోశాడు కరణం.